క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ, క్రీస్తు జన్మించే లోకానందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకలో శిశువును కనుగొని, ఆకాశాన దూతల స్వరమును విని, పశువుల పాకలో శిశువును కనుగొని, విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు, విశ్వాసముతో ప్రణమిల్లిరి గొల్లలు ఆనాడు, నిజ విశ్వాసులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, తూర్పు దిక్కున చుక్కను కనుగొని, ఓర్పున దేవుని ఉపదేశము విని, వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు, వెలుగుదారి పయనించిరి జ్ఞానులు ఆనాడు, మరి నిజ జ్ఞానులు ఎందరు ఈనాడు. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, క్రిస్మస్ తాత అడిగిన ప్రశ్న ఇది, ఏది ఏది బదులేది క్రీస్తు జన్మించే లోకాన అందరికీ, క్రీస్తు ఉదయించే హృదయాన ఎందరికీ. అందరికీ వందనాలు. దైవజనులు కందుల దేవదానం అయ్యగారు ఇప్పుడు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తులందు ప్రియమైన ప్రార్థన టీవీ ప్రేక్షకులందరికీ, మా ప్రియ సహోదరి సోదరులందరికీ, ప్రభును మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ఘనమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారండి? మంచిది. మరి క్రిస్మస్ దినాల్లో మనమున్నాము. ఇక సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్లు మనం జరిపించుకుంటున్నాము. ఎంతో సంతోషము, ఎంతో ఆనందము, మహదానందము. కనుక మనం ఆ ఆనందము మనకు కావాలంటే క్రీస్తు మన హృదయాలలో జన్మించాలి. క్రీస్తు మన హృదయాలలో ఎప్పుడైతే జన్మిస్తాడో అప్పుడే నిత్యానందం. కనుక హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇక వాక్యపు లోతునకు మనం బయలుదేరుతాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి లూకాసు వార్త 2వ అధ్యాయము మనందరికి తెలిసిన వాక్యమే, 11వ వాక్యాన్ని మనము చదువుకొని దేవుని ఆ అడుగుజాడలో ప్రయాణం చేద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, స్తోత్రములు. మీ జనన విధానాన్ని మేము తలంచుకుంటూ నీ సన్నిధిలో గడుపుతున్నాం. కొంత సమయము మీ జనన విధాన ఆ యొక్క
నాయన లేఖన సత్యములను మాకు బయలుపరిచి ఇనుచున్న ఆ ప్రతి బిడ్డను ఆయనతో పరచమని నాయనా మీరు ఆ చీకటి హృదయాలలో మరి నివాసం చేసే దేవుడు, వెలుగై ఉదయించే దేవుడు అటు కృప దయచేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక వాక్యపులోతునికి వెళ్దాం. మన ప్రభు జన్మించడానికి గల కారణము ఏమిటంటే ప్రజలమైన మనము పాపములతోనూ అపరాధములతోనూ మరి మనం కొట్టబడి నెట్టబడి మనం జీవిస్తున్నాం. మనము సరైన జీవితం కాదు, మృత జీవితంలో ఉన్నాం. మృత జీవితంలో ఉన్న మన కోసము మనలను ప్రేమించి దేవుడు ఆయన రక్షకుడుగా మరి భూమిలో అవతరించాడు. రక్షకుడు అంటే మనల్ని రక్షించే మన ప్రాణదాత, ప్రాణప్రియుడు, జీవనదాత. ఆయనే నిత్య నివాసి. మన పాప పంకిలమైన జీవితమును తొలగించడాని కోసం అవతరించిన అవతార పురుషుడు ఆయన. ఆయన రక్షకుడిగా ఆయన మన లోకానికి మరి రావటం జరిగింది. ఆయన ఎలా వచ్చాడు అంటే మనందరికీ తెలుసు, ఆయనకు ఒక శరీరము కావాలి, మనలాంటి శరీరము కావాలి. మహిమాన్వితుడైన దేవుడు మనుజావ రూపిగా రావాలి కాబట్టి కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు, కన్యమరియను. అప్పుడు గాబ్రియేల్ దూత కన్యమరియ దగ్గరికి వచ్చి నీకు శుభము, ఈ శుభవచనం ఏమిటోనని ఆమె వేచి ఉన్నప్పుడు ప్రియా సంగమ, ఆ శుభవచనము ఏంటో తెలుసా? నీవు గర్భవతి అవుతావు అని చెప్పారు. అప్పుడు కన్యమరి ఏమన్నదంటే అది ఎట్లా సంభవించును, నేను పురుషుణ్ణి ఎరుగని దానను. అయితే అంతకుముందు ఈ కన్యక మరియను ఏసేపుకి ప్రదానము చేయబడినది, అయితే మరి పురుషుని ఎరుగనది ఎట్లా అని అడిగింది. పరిశుద్ధాత్మ చేత నీవు గర్భము ధరిస్తావు, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడు, ఆయనే రక్షకుడు, లోక పాపము మోసుకొని పోయే రక్షకుడు, విమోచకుడు అని చెప్పాడు. చెప్తే ఆమె అంగీకరించింది. చాలామంది ఆ దినములలో లేఖనానుసారంగా వెదురు చూశారు. లేఖనములు ఏం చెప్పినాయి అంటే యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 9:6, వేలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారము ఉండును. ఆశ్చర్యకరుడు, ఆయన పేర్లు ఇక్కడ పొందుపరుస్తున్నారు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అనే ఆయనకి పేర్లు. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే మత్తయి సువార్తలో మొదటి అధ్యాయంలో మనం చూసినట్లయితే 21వ వాక్యాన్ని చదువుకుందాం. తన ప్రజలను వారి పాపముల నుండి చూసారా, మన రక్షకుడు అండి ఆయన, మన ప్రాణప్రియుడు. తన ప్రజలమైన మనలను ఆయన రక్షించాలనే ఉద్దేశముతో కన్యక గర్భవతిని ఎన్నుకొని శిశువుగా దావీదు వంశములో బెత్లహేములో ఆ పశువుల పాకలో మరి జన్మించాడు. సత్రములో సలము లేనందున ఆ పశువుల తొట్టిలో పొత్తిగుడలతో చుట్టబెట్టి మరి పరుండ చేయటం అనేది మీరు చూస్తారని గాబ్రియేలు దూత మరలా ఆ పొలంలో గొర్రెలు కాచుకుంటున్నటువంటి కాపర్లతో చెప్పారు. ఆ పొలము ఎవరిదంటే ఆ బెత్లహేముల బోయాజుది ఆ పొలం.
బోయాజు గొప్ప ధనవంతుడు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ గొర్రెలు ఆ మంచి వదకు తేబడిన గొర్రెలు అవి. అవి దహన బలులు సమాధాన బలుల కోసము పెంచేటటువంటి ఏ కలంకము లేకుండా ఉండేటటువంటి గొర్రెలను పెంచే స్థలములో వాళ్ళు గొర్రెల కాపరులుగా ఉంటే, మరి గాబ్రియేలు దూత వారి మధ్యకు వెళ్ళి మరి వారితో ఏమని చెప్తుంది తెలుసా? ఆ లోకస్వార్త 2:8 ఆదేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచు ఉండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. అప్పుడేమందో తెలుసా? అద్భుతమైన మహిమ వారి చుట్టూ ప్రకాశించబడుతున్నది. ఆ మహిమను చూసి ఆ పొలములో గొర్రెలు కాచుకుండే ఆ కాపరులు మిక్కిలి భయపడ్డారు. చూసారా? భయము, మంచికి భయపడుతున్నాం ఈ దినాల్లో, చెడ్డకు భయపడుతున్నాం ఈ దినాల్లో. భయము భయము భయము, చూసారా? భయము ఎంత దాకా తీసుకెళ్తుందో. వారు దేవుని మహిమను చూసి భయపడుతున్నారు. దేవుని మహిమని వారికి తెలియదు కనుక భయపడుతున్నారు. భయపడితే అయితే ఆ దూత భయపడకుడే, ఇదిగో అది విషయం ఏంటంట, ప్రజలందరికీ కలుగబోవు. ఏ ఎక్కడ సంతోషం అండి? మహాసంతోషము తెలుసా? నీకేమన్నా నీకు నాకుందా మహాసంతోషం? ఇప్పుడు ఎక్కడ చూసిన భయములు, యుద్ధములు, సమాచారము, మరణ ముఘముదంగాలు, ఎక్కడ చూసినా, ఎక్కడ చూసినా బయటికి వెళ్తే మరల తిరిగి వస్తారో లేదో గ్యారంటీ లేని స్థితిలో ఉన్నాం. అయితే మీరు భయపడకుడి, మహాసంతోషకరమైన స్వార్థమానము మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. చూసారా? మీరు బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారు, కలవరపడుతున్నారు కనుక మీ కలవరమును, చింతను, యావత్తును తీసివేయటానికి, మీ పాపములను కడిగి పడవేయటానికి రక్షకుడు, లోక రక్షకుడు అవతరిస్తున్నాడు. పాపుల రక్షకుడు, పాపుల విమోచకుడు అవతరించి ఉన్నాడు. ఎక్కడంటే దావీదు వంశమందు, యూదా గోత్రములో. కనుక ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఎన్నో పర్యాములు ఈ వాక్యం వింటున్నాము, కానీ ఈ వాక్యముల సత్యములను మన హృదయంలోనికి ప్రవేశించటలేదు. ఆయన దీనుడై, కడుదీనుడై మన కోసము మహిమను కోల్పోయాడు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, అంత భాగ్యమును విడిచిపెట్టారు. కానీ మనము ఏది విడిచిపెట్టట్లేదు. ఏమన్నా విడిచిపెడుతున్నామా? నో, మనం విడిచిపెట్టేది విడిచిపెట్టట్లేదు. విడిచిపెట్టకుండానే బయటకు వస్తే ఒక వేషం, లోపల ఉంటే ఒక వేషం, ఇంకా వేషాలు వేషాలు. కానీ నా ప్రభు మహిమైశ్వర్యమును విడిచిపెట్టాడు. విడిచిపెట్టకూడని మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టాడు, సింహాసనమును విడిచిపెట్టాడు. రిక్తుడుగా వచ్చాడు, శరీరధారిగా వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడై మన మధ్యలో నివసించాడు, మన మధ్యలో నివాసం చేశాడు, మనతో నివాసం చేశాడు. ఎందుకంటే మన పాపములను, శాపములను ఆయన రక్తముతో కడగబడటానికి కోసం. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప శక్తిమంతుడు ఆయనే నజరేయుడైన యేసు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. అభిషక్తుడు ఇమ్మానుయేలు, లోక పాపముల మోయు గొర్రెపిల్ల, వతకుతేబడిన గొర్రెపిల్ల, పాపుల రక్షకుడు, పాపుల విమోచకుడు. కనుక ప్రియ సంగమా, నా ప్రియ నేస్తమా, క్రీస్తును ధరించుకున్నావా? క్రీస్తు సహవాసముందా? క్రీస్తులో జీవనము గడుపుతున్నావా? ఆయన అడుగుజాలలో ప్రయాణం చేస్తున్నావా? మహిమను కోల్పోయిన మన కోసం, మహిమను తిరిగి మనకు ఇవ్వటానికి కోసం, చీకటి హృదయాలను వెలిగించటానికి కోసం, చీకటి బ్రతుకులను మార్చటానికి కోసం ఆయన మన కోసం అవతరించాడు.
ఆయన అవతారానికి ఒక నక్షత్రం వెలిచింది. తూర్పున జ్ఞానులు నక్షత్రము చూసి పాలై వచ్చి మరి ఆ యొక్క ఇంటిలో ఉన్న శిశువును కనుగొన్నారు. చాలామంది ఈ దినాలలో జ్ఞానులు అక్కడే వచ్చి ఆరాధించారు, లేకపోతే గొల్లలు అక్కడికి వచ్చి ఆరాధించారు, పరలోక సైన్య సమూహము వచ్చి ఆరాధించారు అంటున్నారు. కొన్నోనో బెత్లహేములో 8వ రోజు మరి యెరూషలేం వచ్చి సున్నతి చేయించబడిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడంటే నజరేతుకు వెళ్ళిపోయారు. నజరేతుకు వెళ్ళారు. ఎక్కడి నుంచి బయలుదేరారు? బెత్లహేము కంటే నజరేతు నుంచి బయలుదేరారు. కనుక ప్రియ నేస్తమా, మరి ఆ ఇంటిలో మరి ఆ నక్షత్రం దారి చూపించినప్పుడు, ఆ బెత్లహేముకు వచ్చినప్పుడు ఆ యొక్క మరి మత్తయి సువార్త 2వ అధ్యాయం 1వ వాక్యంలోనే అక్కడ హేరోదు రాజుని అడుగుతారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ అని. చూసారా, జ్ఞానులు తూర్పు దేశపు జ్ఞానులు ముగ్గురు వచ్చి మరి ఆ యొక్క హేరోదును అడుగుతున్నారు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. ఆల్రెడీ పరిపాలిస్తున్న రాజుతో మాట చెప్తే ఏమనుకుంటావు? చిన్న దీనికే నువ్వు పాస్టర్ అయితే ఇంకొక పాస్టర్ వచ్చి వాక్యం చెప్తేనే సహించలేవు. మరి ఆ ఏరోదు ఎలా సహిస్తాడు? అయితే ఏరోదు కపటోపాయంతో వారితో ఏం చెప్పాడు? మీరు వెళ్ళి కనుగొని పూజించి ఆరాధించి ఆ వర్తమానము నాకు తండి, నేను వెళ్ళి ఆరాధిస్తా. ఆరాధిస్తారండి, లోపల ఒక మాట బయటకు ఒక మాట, లోపల ఒక వేషము బయటక వేషము, వేషధారణ ఏమి ఏమి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లే సర్వ సత్యములోనికి ప్రభువు నడిపిస్తాడండి మనలను. ఆ జ్ఞానులకు ఉపదేశం చేసింది మరలా ఆ గాబ్రియేలు దూత, మీరు వేరే దారిన వెళ్ళమని వారికి ఆజ్ఞాపించింది. చూసారా, నీకు ఒకవేళ అలాంటి విషయాలు సంభవిస్తే నిన్ను దేవుడు ఆత్మ ఇంకొక చోటకు మళ్ళిస్తుంది. ఆ వర్తమానం దేశంపై ఆ యొక్క యోరోదు రాజుకు తెలియజేస్తారనుకొని గాబ్రియేలు దూత వారిని దర్శించి వారిని మరి ఒక మార్గమున తూర్పు దేశానికి పంపటం జరిగింది. చూసారా, కనుక ప్రియ దేవుని పిల్లారా, మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుంటే క్రీస్తు జనన విధానం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపుకు ప్రదానము చేయబడిన తర్వాత వారు వేకము కాక మునుపు ఎట్లా పరిశుద్ధాత్మ వలన లోకానికి అందుబట్టట్లేదు. ఆమె ఎట్ల గర్భము ధరించిందో ఇంతవరకు ఎవరికి అర్థం అవ్వట్లేదు. చాలామంది వ్యక్తి ప్రశ్నలు వేస్తున్నారు. పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించను ఎత్తి ఎలుగెత్తి చెప్పాలి ఈ విషయం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది మనం చేయట్లేదు, ఊగిసలాడుతున్నాము, చెప్పవలసింది చెప్పట్లేదు. ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను చేర్చుకొని దూత గబ్రిల్ దూత మరి ఏసేపు కూడా ప్రత్యక్షమైంది. ఏసేపు అంటుంది, గిలిబిలి పడుతున్నాడు ఏసేపు. ప్రధానము చేయబడింది, మేము వేకం కాలేదు, నా భార్య మరి ఎలా గర్భం ధరించింది, ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళు వీళ్ళు వీళ్ళు వాళ్ళు మరి ఎత్తి పొడిసే మాటలు, చిన్న విషయం ధరితేనే అది దవనములాగా యాపింపజేస్తారు నీ పొరుగు వాళ్ళు. నీకు ఏదైనా చిన్న సమస్య జరిగిందంటే ఆ సమస్యతో మరి చాలా ఇబ్బంది పడతారు, నిన్ను ఇబ్బంది పరుస్తారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఏసేపు కుమిలిపోతున్నాడు. ఆ సమయంలో ఏదేదో ఆలోచిస్తున్నాడు, పలు విధములైన ఆలోచనలు.
అతడు ఈ సంగతులను ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభు దూత గబ్రియేలు దూత స్వప్నమందు ప్రత్యక్షమై ఎవరు యేసేబు దావీదు కుమారుడు అయిన యేసేబు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు నువ్వు అభ్యంతర పడుతున్నావు. నో, ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన. పుట్టబో శిశువు పరిశుద్ధుడు, ఆయనకు యేసు అని పేరు పెట్టమని గబ్రియేలు దూత యేసేపుకు చెప్పడం జరిగింది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, 22వ వాక్యము మనం చదువుకుంటే, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఇమ్మానుయేలు అనగా మనకు తోడై ఉన్నాడు, నిత్యము తోడై ఉండే దేవుడు మన దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు రక్షకుడండి, మనకు ప్రాణము ఇచ్చిన ప్రాణదాతండి, తల్లి గర్భములో పిండముగా రూపించినప్పుడే మనకు జీవాత్మను ఇచ్చిన జీవాత్మ మన దేవుడు. ఆయనే లోక పాపములను భరించాడు, కోల్పోయిన మహిమను తిరిగి మళ్ళా మనకిచ్చాడు. ఆయన వెలుగై ఉన్న దేవుడు, చీకటిని తొలగించే దేవుడు, పాపమును తొలగించే దేవుడు, పాపమును నిర్మూలము చేసే దేవుడు, పాప పంకిలమైన జీవితాలను మార్చగల దేవుడు, ఒకే ఒక దేవుడు ఆయనే నజరేయుడైన యేసు. ఆయన చెంత చేర్చుకుంటే చాలు, మన చింతలన్నీ తీరిపోతాయి. ఆయనను మన హృదయంలో చేర్చుకోవచ్చు, అప్పుడే హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, సంతోషము, ఆనందం, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం. అంతేగాని మనము చేయరాని పనులు చేసి క్రిస్మస్ పండగ వస్తుండగానే క్రిస్మస్ ఆనందం అంటే ఏం ఆనందం లేదు, నీకు ఆనందం లేదు అసలు. ముందు దేవుడు నీ గణపరచాల. పరలోకము భూలోకము వేకమైపోయింది, పరలోక మహిమతో నింపబడింది, పరలోక మహిమ భూలోకములో నింపబడింది. సర్వలోక సైన్య సమూహము ఆయన దగ్గరికి వచ్చి స్తోత్ర గీతములు పాడాయి, గొల్లలు ఆయన దగ్గరికి వచ్చి గంతులేసి పరవశించి ఆనందించారు, సాగిలపడ్డారు. జ్ఞానులు ఆయన దగ్గరికి వచ్చి బంగారు బోలం సాంబ్రాణి ఆ కానుకలను సమర్పించారు. ఆయన రాజు, రాజులకు రాజు, లోకాలను వేలే మహారాజు, ఆయనే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుంటే చాలు, ప్రభు నీ చింత యావత్తును తొలగించి సంతసింపజేస్తాడు, సమాధానపరుస్తాడు. ఆయన సమాధానకర్త, నిత్యుడగు తండ్రి, అద్వితీయుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు. ఆయనను ఆరాధించే మనము క్రిస్మస్ ఆరాధన చేయాలంటే ఇవన్నీ గుండెలలో ప్రభుని చేర్చుకొని హృదయ సింహాసనాశనుడిగా ఆయనను చేర్చుకొని క్రిస్మస్ చేస్తే ఆయనకు మహిమ, ఆ మహిమ తేజస్సులో మనం గంతులు వేస్తాం, ఆయన సన్నిధి సహవాసము అనుభవిస్తాం, భూలోకం అంతా సంతోషంతో ఆనందంతో గంతులు వేస్తారు. సర్వ సృష్టికర్త ఆయన, ఆ సర్వసృష్టికర్త రక్షకుడుగా లోకానికి వచ్చాడు, దావీదు వంశమందు రక్షకుడు అవతరించాడు, యూదులకు రాజుగా ఆయన అవతరించాడు కన్య మరియ గర్భములో. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ సందేశం అంటే మనము ఎప్పుడు వింటున్నాము కాబట్టి అనుకోవచ్చు, కారణం పాపములను పరిహరించటానికి వచ్చిన పావనాత్ముడే ఆయనే నజరేయుడైన యేసు రక్షకుడు, ఆయన పేరు యేసు క్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన ఇమ్మానుయేలుగా మనకుతో నివాసం చేయటానికి, మనకు తోడుగా ఉండటానికి మనకు వచ్చాడు. కృపా సత్య సంపూర్ణుడై మనలో నివాసం చేశాడు, దయాదాక్షిణ్య పూర్ణుడు మన దేవుడు. క్రిస్మస్ సందేశాన్ని వింటున్న మనము
ఆయనను కలిగి జీవించాలని కోరుతూ మరి నేడే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేడే రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. నేడే అంటే ఎప్పుడు వచ్చినా నేడే, నేడే ఈరోజే అని దాని అర్థం. కనుక ప్రియ మిత్రమా, ప్రియ సహోదరి సోదరులారా, ప్రియ సంగమా, క్రిస్మస్ దినాలలో మనము పరవశించి ఆనందించి గంతులు వేయాలి. అది క్రిస్మస్ అంటే నిజంగా ప్రభుని కలిగి జీవించి గంతులు వేయాలి, ప్రభుని హృదయంలో చేర్చుకొని గంతులు వేయాలి. దీనుడై కడదీనుడై నీ కోసము ఆ విడిచిపెట్టిన భాగ్యం విడిచిపెట్టాడు, సింహాసనం విడిచిపెట్టాడు. ప్రభుతో వడంబడిగా తండ్రి నీ చిత్తం నెరవేరుస్తానని వచ్చాడు. కోల్పోయిన మహిమను తిరిగి ఇచ్చిన వాడు ఆయనే నజరేన యేసు మన రక్షకుడు. ఈ మాటలు మన ఇంటిలో దేవుడు దీవించి ఆశీర్వదించున్న క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సంతోషం ప్రతి కుటుంబాలలో దేవుడు అనుగ్రహించునుగాక. ప్రతి కుటుంబాలను ఆశీర్వాదంగా మార్చి క్రిస్మస్ సెలబ్రేషను ఘనంగా ప్రతి కుటుంబం ప్రతి బిడ్డలు ఘనంగా చేసుకొని ఆయన పుట్టుకను మరి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దేవుడు మాల్చి అందరినీ బ్లెస్ చేయనుగాక. అట్టి కృప దేవుడు అందరికీ దయచేయనుగాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వించండి. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన పరిశుద్ధుడవైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవ స్తోత్రములు. ఇత్తబడిన ఈ క్రిస్మస్ సందేశాన్ని నాయన విస్తరింపచేయండి, అనేక హృదయాలు తాకటానికి కృప దయచేయండి. నాయన మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, ప్రతి కుటుంబాన్ని దర్శించండి, ఎవ్వరికి కొరత లేకుండా. తన బిడ్డలు, తన కుటుంబము, తమ సమస్తము ప్రభువ నీ చేతులకు అప్పచెప్తున్నాను. సమృద్ధి ఆశీర్వాదం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రిస్మస్ మరి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ ఉన్నాను.